ఒక ఎదురు దెబ్బ. బాబుని ఇంకా నమ్ముతున్నారు, అది ప్రజలు నమ్ముతున్నారు, ప్రజాప్రతినిధులు నమ్ముతున్నారు, అందులో తప్పేం లేదు. ఆ విధమైన నమ్మకాన్ని సాధించాడు చంద్రబాబు నాయుడు, అది అభినందించాలి ఆయన. నిజంగా 16 మంది ఎమ్మెల్యేలు లేదంటే 20 మంది 30 మంది నిజంగా చంద్రబాబుతో టచ్ లో ఉండడం వల్ల ఇది సాధ్యమైందా? మీకు ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి నీకు టికెట్లు కుదరదు లేదా నీ పెర్ఫార్మెన్స్ బాగోట్లేదు ఒకటోసారి చెప్పినప్పుడు ఓసారి చూసుకున్నారు, గ్రౌండ్ లెవెల్లో ట్రై చేశారు. కానీ వీళ్ళకేంటంటే ఎదుటి వాళ్ళ తిట్టు లేకపోతే ఎదుటి వాళ్ళ ప్రశ్న నచ్చట్ల, అంటే ఇంటింటికి వెళ్ళినప్పుడు వాళ్ళు ఏదో ప్రశ్నిస్తారు, అది సోషల్ మీడియాలో ట్రోల్ అవుతుంది, కాబట్టి అది నచ్చట్ల. అసలు ఎందుకు అనిపించుకోవాలి, మా డబ్బులు తగలేసుకుంటాం మేము అనే ఫీలింగ్ వచ్చింది. వాళ్ళు వెళ్ళమన్నారు, కూర్చున్నారు ఇంట్లో. కూర్చుంటే నువ్వు పోవాల్సిందే, ఒకసారి తిడతారు రెండోసారి తిడతారు, నువ్వు పోవాల్సిందే. అంటే లేదన్నా, మా ఏరియాలో జనసేన వాళ్ళ ప్రభావం ఎక్కువ ఉంది, లేకపోతే మా ఏరియాలో కమ్యూనిస్టుల ప్రభావం ఎక్కువ ఉంటుంది, మా ఏరియాలో తెలుగుదేశం వాళ్ళ ప్రభావం ఎక్కువ ఉంటుంది ఈ ఏరియాలో, అటు నేను వెళ్ళాలంటే నువ్వు వాళ్ళకే వెళ్ళు అంటున్నాడు ఆయన. వెళ్ళు వాళ్ళు అంటారు అనిపించుకో, కన్విన్స్ చేయంటున్నాడు. అది ఎందుకు చేయాలి నేను అనేది వీళ్ళ మెంటాలిటీ. వాళ్ళు అట్లాగే వాళ్ళు ఎంత చెప్పినా వింటలే, సరే ఇక గచ్చి ఎంత లేక ఒక గంట వెళ్ళి